श्री वेंकटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभंगुरविभूतिर्नः तरंगयतु मंगलम्। श्री वेंकटाद्रि मीद कोलुवै उन्न स्वामी कमलादेवी की प्रीतिपात्रुडैनवाडु पुरुषोत्तमुडु अने नामान्नि धरिंचिनवाडु अटुवंटि वेंकटेश्वर स्वामी अभंगुर विभूतिहीनः साटि लेनि एनाटिकि भंगं कानि శాశ్వతమైన విభూతిని మనకు కలిగించుగాక। ఎందుకని స్థానోత్కర్షాత్ సుదీప్తం శ్రమహర వపుషం స్వాంగ పర్యాప్త భూషం తేజిష్టం నీచయోగాత్ ప్రణమిత భువనం పావనం సన్నతానాం ప్రాప్త్యరహ స్థానం అంహః ప్రశమన విషయం బంధ విచ్ఛేది పాదం भेजे शीघ्राभियान क्षमं सुभवसतं लंबितार्चाभिमुख्यं। ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ప్రకాశించేది స్వామివారి రూపం। స్థానోత్కర్షాత్ సుదీప్తం శ్రమహర వపుషం కొండలేడు దాటి గోవిందయనుచును కంటినయ్య నిన్ను కన్నులార అని భక్తజనం స్వామివారిని దర్శించిన తరువాత మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తారు। అటువంటి స్వామి రూపం ఎలాంటిది? అంతకుముందు తాము పడిన కష్టమంతా మరిచిపోయేలా చేసే సౌందర్యం స్వామిది। అందుకే శ్రమహర వపుషం స్వాంగ పర్యాప్త భూషం స్వామివారు ధరించిన ఆభరణాలకే అందాన్ని కలిగించేది స్వామి సౌందర్యం। తేజిష్టం నీచయోగాత్ నీచయోగంలో కూడా ప్రకాశించే లక్షణం స్వామిది। అంటే అల్పుల్ని కూడా ఉద్ధరించే కరుణాంతరంగుడు స్వామి। ప్రణమిత భువనం లోకాలన్నింటినీ రక్షించేవాడు, అలా రక్షించే లోకాలన్నింటి చేత నమస్కారాలు పొందేవాడు। పావనం సన్నతానాం తనకు నమస్కరించిన వాళ్ళు తనను ఆశ్రయించిన వాళ్ళని పరమ పవిత్రులుగా తీర్చిదిద్దగలిగినవాడు। ప్రాప్త్యర్హస్థానం ప్రతి ఒక్కరికి పొందదగిన స్థానం ఏదయ్యా అంటే స్వామివారి స్థానమే। ప్రాప్త్యర్హస్థానం అంహః ప్రశమన విషయం సమస్త దోషాలను తొలగించేది బంధ విచ్ఛేది పాదం స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే సమస్త బంధాలు తొలగిపోతాయి। అటువంటి స్వామిని శీఘ్రాభియానక్షమం ఒక్కసారి పిలిస్తే వెంటనే పలికి విచ్చేసేవాడు ఆ స్వామి। అందుకే శీఘ్ర అభియానక్షమం లంబిత అర్చాభిముఖ్యం కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడం కోసం అర్చామూర్తిగా తిరువేంగడముడయానులుగా అవతరించిన స్వామి। అటువంటి స్వామిని మనం స్తుతి చేయాలి, సేవించాలి।